తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు జీవన సంధ్య. రచించిన వారు వాణిశ్రీ గారు. కథ విందాము. ఉదయం 8 అయ్యింది. మునిస్వామి, తులసి నేను బయటికి వెళుతున్నాను, నాకు వంట చెయ్యకు అని వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజుల నుంచి ఉదయమే వెళ్ళిపోయి మళ్ళీ రాత్రియే 10 వస్తున్నాడు. తులసి, నాన్న కనిపించడం లేదే అని భార్యని అడిగాడు రామచంద్రమూర్తి. పని మీద వెళుతున్నానని చెప్పి వెళుతున్నారండి అన్నది తులసి. కొన్ని రోజుల తర్వాత భార్యని నిలదీశాడు రామచంద్రమూర్తి. తులసి, నాన్న నువ్వు ఏదైనా పోట్లాడుకున్నారా? అయ్యో, అటువంటిదేం లేదండి అన్నది. మరి నాన్న రోజు పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికి ఇంటికి వస్తున్నాడు, ఇంట్లో భోజనం చేయడం లేదు, ఏమిటిదంతా, నాకేం అర్థం కావడం లేదు అన్నాడు. ఏమోనండి, నాకేం తెలుస్తుంది, మీ నాన్న ఈ మధ్య మూడీగా ఉంటున్నారు, ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నారో ఏమో అన్నది నవ్వుతూ. ఛీ, అవే మాటలు, నేను కాని మాట ఏమన్నాను, ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే, మగాడు స్త్రీ తోడు లేకుండా ఉండలేడు అంటారు, అసలు భార్య ఉండగానే మరొక దాన్ని వెతుక్కుంటారు కొందరు, ఇక భార్య లేని వాళ్ళు ఎన్నాళ్ళు నిగ్రహించుకుంటారు. ఏం మాటలవి, మా నాన్న వయసు ఎంత, ఎంతేమిటి 60 నిండుంటాయి, ఈ రోజుల్లో అదేమంత ఎక్కువ వయసు కాదు, జీవన ప్రమాణాలు పెరిగాయి, 80 తాతలు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మీరు పేపర్లు చదవరు, టీవీ చూడరు, ఏం తెలుస్తుంది అన్నది తులసి. రామచంద్రమూర్తి అయోమయంగా భార్య వైపు చూశాడు. ఆమె మాటలు అతనికి ఆందోళన కలిగించాయి. తండ్రి ఒంటరితనంతో బాధపడుతున్నాడా, ఆడదాని తోడు కోరుకుంటున్నాడా, ఎవరైనా తనలాంటి ఒంటరి స్త్రీకి ఈయన దగ్గరయ్యాడా, ఎలా తెలుస్తుంది అతని మనసులో రామ్ప్రభు బాబాయి మెదిలాడు. నాన్న బాబాయి చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు ఏమీ లేవు, తను రామ్ప్రభుని బాబాయ్ అని పిలిచేవాడు. కులాలు వేరైనా అన్నదమ్ముల్లా అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాళ్లు. రామ్ప్రభు బాబాయి రైల్వే గార్డుగా పనిచేసి రిటైర్ అయ్యాడు, మద్రాసులో సెటిలయ్యాడు. తండ్రి విషయం ఏమిటో బాబాయ్ ద్వారానే తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రామచంద్రమూర్తి. ఉదయం 6 మునిస్వామి సింక్ ముందు నిల్చుని బ్రష్ చేసుకుంటూ ఉండగా రామచంద్రమూర్తి వచ్చి, నాన్న, రామ్ప్రభు బాబాయి చార్మినార్ ఎక్స్ప్రెస్కి వస్తున్నానని ఫోన్ చేశాడు, స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. మునిస్వామి తల ఊపాడు. రామ్ప్రభు వచ్చేసరికి స్నానం చేసి రెడీగా ఉన్నాడు. ఏంట్రా హఠాత్తుగా వచ్చావు, హైదరాబాదులో ఏదైనా ఫంక్షన్ ఉందా అడిగాడు మునిస్వామి. అటువంటిదేం లేదురా, నీతోనే మాట్లాడాలని వచ్చాను అన్నాడు రామ్ప్రభు. ఏమిటి విషయం అడిగాడు మునిస్వామి. నువ్వేంట్రా పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి 10 వస్తున్నావట, ఇంట్లో భోజనం చెయ్యటం లేదట, ఏమిటి సంగతి? రాముకి ఏం అర్థం కాక నాకు చెప్పాడు, కనుక్కుందామని వచ్చాను, వడ్ల గింజలో బియ్యం గింజ ఏమీ లేదు, రేపు నాతోరా, నేనేం చేస్తున్నాను స్వయంగా చూద్దుగాని అని నవ్వాడు మునిస్వామి. మర్నాడు ఉదయము మునిస్వామి రామ్ప్రభుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్లాడు. టికెట్లు జారీ చేసే కౌంటర్ల దగ్గర జనం క్యూలో నిలుచుని టెన్షన్ పడుతున్నారు. ట్రైన్ దిగి వచ్చే జనము ట్రైన్ బయలుదేరడానికి 5 ముందు వచ్చి హడావిడిగా పరిగెత్తుతున్న వాళ్లతో అక్కడంతా సందడిగా ఉంది. మైక్లో రైళ్ల రాకపోకల గురించి అనౌన్స్మెంట్లు వినిపిస్తున్నాయి. డిస్ప్లే బోర్డు మీద ట్రైన్ నెంబర్లు, అరైవల్, డిపార్చర్ టైము, ప్లాట్ఫారాల నెంబర్లు, డిజిటల్ లెటర్స్ పడుతున్నాయి. ఇద్దరూ చెరక కుర్చీలో కూర్చున్నారు. మునిస్వామి ఏం చెప్తాడో వినాలని చూస్తున్నాడు రామ్ప్రభు. అతను వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాడు. 2 కుర్చీల అవతల కూర్చున్న అమ్మాయిని పరిశీలిస్తున్నాడు. ఆమెకు 20 లోపే ఉంటాయి. చాలాసేపటి నుంచి మొబైల్ ఫోన్లో బటన్స్ నొక్కుతోంది, విసుగ్గా పెడుతోంది ముఖం, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంది. మునిస్వామి ఆమె దగ్గరికెళ్ళి ఏదో మాట్లాడాడు. ఆమె ఇష్టం లేనట్లు ముఖం చిట్లించింది. నీకెందుకురా ఆమె విషయము, వెళ్ళి ఎందుకు విసిగిస్తావు అన్నాడు రామ్ప్రభు. ఏమీ లేదురా, ఆమెకు నేనేదైనా సహాయం చేయగలనేమోనని. పాపం, కొందరు సిటీకి మొదటిసారి వస్తారు, వెళ్లాల్సిన చోటుకి ఎలా చేరాలో తెలియదు, అటువంటి వారికి సిటీ బస్ నంబర్లు చెప్పి హెల్ప్ చేస్తుంటాను
అన్నాడు మునిస్వామి. నువ్విక్కడ గైడ్ పనిచేస్తున్నావా అని నవ్వాడు రాంప్రభు. ఇంతలో కొందరొచ్చి ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లారు. సంగతి ఏమిటంటే, ఆమెది ఖమ్మము. సరదా పడితే డ్యాన్స్ నేర్పించారు పేరెంట్స్. కాలేజీ మానేసి ఎవడో సినిమాల్లో చేర్పిస్తానని ఆశ పెడితే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందట. జనమంతా తమాషా చూశారు. చూశావురా, అమ్మాయిలా వేలం వెర్రి సినిమా స్టార్స్ అవ్వాలని ఇంట్లో చెప్పకుండా పారిపోయి వస్తున్నారు అన్నాడు మునిస్వామి. ఇందులో కొత్త ఏముంది? తెలుగు సినిమాలు మెడ్రాస్లో తీస్తున్నప్పుడు ప్రతిరోజు ఇటువంటి అమ్మాయిలు సర్కార్ ఎక్స్ప్రెస్లో దిగేవారు. ఆ వ్యామోహం అటువంటిది అన్నాడు రాంప్రభు. లంచ్ టైంకి స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్లో భోంచేసి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నారు. సాయంకాలం 4 గంటలకి కాఫీ తాగారు. పొద్దున్నే వచ్చి రాత్రి వరకు నువ్వు కాలక్షేపం చేసేది రైల్వే స్టేషన్లో అన్నమాట అని నిట్టూర్చాడు రాంప్రభు. ఒక్కరోజు ఈ స్టేషన్లో, ఇంకొకరోజు నాంపల్లి స్టేషను, మరొకరోజు కాసిగూడ, తరువాత ఎమిలిబన్ బస్ స్టేషన్లో, మరొకరోజు పబ్లిక్ గార్డెన్స్, అలా తిరుగుతూ ఉంటాను. ఒక్క చోటైతే బోర్గా ఉంటుంది అన్నాడు మునుస్వామి నవ్వుతూ. ఇదేం పనిరా, రోజు దేశ దిమ్మరిల్లా ఇలా స్టేషన్లను, బస్టాండ్లలోనూ ఎలా కూర్చుంటున్నావు? విసుగు పుట్టడం లేదు? అడిగాడు రాంప్రభు. విసుకెందుకురా, ప్రతిరోజు ఎందరో కొత్త కొత్త మనుషుల్ని చూస్తుంటాను. వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. విచిత్రమైన వ్యక్తులు తారసపడతారు. జీవన నాటకంలో వింత వింత పాత్రధారులు నాకు కొత్తగా పరిచయమవుతూ ఉంటారు. ఈ సజీవ దృశ్యాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. హాయిగా ఉంటుంది మనసు చెప్పాడు మునిస్వామి. అదంతా సరే, రోజు హోటల్లో భోజనం ఎలా సహిస్తుంది నీకు? సహించక ఏం చేస్తుందిరా? జీవితమంతా రుచికరమైన పదార్థాలు తినాలంటే కుదురుతుందా? తల్లి చచ్చిన జిహ్వా చచ్చును అన్నారు. మనకి ఏవి రుచిగా ఉంటాయో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత కొంతవరకు ఆ లోటు భార్య తీరుస్తుంది. భార్య పోయిన నాలాంటి వారు రుచుల కోసం పాకులాడడం అత్యాశ అవుతుంది అన్నాడు మునుస్వామి. అవే మాటలరా, కోడలు చేసి పెట్టదు అన్నాడు రాంప్రభు. కోడలికి ఎలా కుదురుతుందిరా, పాపం ఎన్నని చేస్తుంది. పిల్లల్ని 8 ఇంటికంతా రెడీ చేసి బాక్సులు సర్ది పంపాలి. తర్వాత అబ్బాయి ఆఫీస్కెళ్లే సమయానికి లంచ్ బాక్స్ తయారు చేయాలి. ఇంట్లో ఎన్నో పనులుంటాయి. మనం ఖాళీగా కూర్చుని అది చెయ్యి ఇది చెయ్యి అని ఇబ్బంది పెడితే ఎలా? అర్థం చేసుకోవాలి గాని అన్నాడు మునిస్వామి. నీకు ప్రత్యేకంగా చేసేదేమిటి? వాళ్ళు చేసుకున్నదే నువ్వే తింటావు అన్నాడు రాంప్రభు. సర్లేరా, ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం అని వినలేదు? పదపద అని లేచాడు మునుస్వామి. రాత్రి 8 గంటలకి ఇద్దరు సుబ్బయ్య మెస్కి చేరుకున్నారు. ఇదేంట్రా, ఇంటి దగ్గరకొచ్చి మెస్కి తీసుకొచ్చావు? పగలంతా ఎలాగో హోటల్లో తింటున్నారు. రాత్రి తిన్నదైనా ఇంట్లో చేయొచ్చుగా అడిగాడు రాంప్రభు. నేను రాత్రిళ్ళు భోజనం మానేసి చాలా కాలమయ్యింది. సుబ్బయ్య బాగా తెలిసినవాడు. నాకు ప్రత్యేకంగా ఉప్పు తక్కువ వేసిన కూర, పుల్కాలు చేసి పెడతాడు. ఇవన్నీ కోడలికి ఎలా వీలవుతాయి చెప్పు అన్నాడు మునుస్వామి. సుబ్బయ్య మునుస్వామికి ప్రత్యేకంగా డిష్లో పుల్కాలు, కూర తెచ్చిపెట్టాడు. అక్కడే రాంప్రభు భోజనం చేశాడు. మునుస్వామి ఇంటికి దారి తీస్తుండగా రాంప్రభు కాసేపు పార్క్లో కూర్చుందామన్నాడు. ఇద్దరూ మున్సిపల్ పార్కులోకి వెళ్ళి సిమెంట్ బెంచీల మీద కూర్చున్నారు. పార్కులో జనం రద్దీగా లేరు. చాలా వరకు లైట్లు వెలగడం లేదు. చీకటిగా ఉంది. ఒరే రాము ఫోన్ చేసి నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావని, పొద్దున పోయి మళ్ళీ ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నావని, ఏదో దాస్తున్నావని, ఎందుకో బాధపడుతున్నావని అనుమానపడ్డాడు. నిన్ను సూటిగా అడగలేక విషయం ఏమిటో తెలుసుకోమని నన్ను అడిగాడు. అందుకే వచ్చాను అన్నాడు రాంప్రభు. నేను దాచింది ఏముంది, అంతా నువ్వు చూశావుగా, అదే చెప్పువాడికి అని పేలవంగా నవ్వాడు మునుస్వామి. రాంప్రభు సీరియస్గా చూశాడు. నేను ఏ పక్కింటి వాడినో అయితే అలాగే చెప్పేవాణ్ణి. ఒరేయ్, నువ్వెందుకో నాకు అసలు విషయం చెప్పడం లేదు, ఏదో దాస్తున్నావు అన్నాడు రాంప్రభు. మునుస్వామి జవాబు చెప్పలేదు. కొంచెం సేపు మౌనం వహించాడు. ముని, నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. నువ్వు అంత తొందరగా బయటపడవు. నీలోనే కుళ్ళి కుమిలిపోతుంటావు. నిజం చెప్పు. ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావంటేనే తెలిసిపోతోంది ఏదో ప్రాబ్లం ఉందని.
ఎవరికి చెప్పకుండా ఉంటే ఏ సమస్యైనా పరిష్కారం కాదు. మనం ఒక తల్లి పిల్లలం కాకపోయినా అన్నదమ్ముల్లా పెరిగాము. నాకు కూడా చెప్పకూడదనుకుంటే నీ ఇష్టము, నిష్ఠూరంగా అన్నాడు రామ్ ప్రభు. మునిస్వామి కదిలిపోయాడు. ఉద్వేగం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. కాసేపటికి తేరుకున్నాడు. గత కొంతకాలం నుంచి కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందిరా. నాకు పెట్టే పదార్థాలలో ఉప్పు కారం ఉండేది కాదు. స్నానానికి నీళ్లు కాచి బకెట్లో పోసేది. చన్నీళ్లు పొయ్యగానే చల్లబడిపోయేవి. గోరువెచ్చగా కూడా ఉండేవి కాదు. కాఫీలో బెల్లం వేసేది, పానకంలా ఉండేది. ఎలాగో సహిస్తున్నాను, కావాలని నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నదో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఒకరోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది. మా కోడలు వాళ్ళింట్లో ఒక్కటే కూతురు. ఆమె అన్న అమెరికాలో స్థిరపడ్డాడు. కోడలు తండ్రి చనిపోయాడు. తల్లి ఒంటరిదయ్యింది. ఆమెకు ఒంటరి జీవితం దుర్భరమయ్యింది. కూతురు దగ్గర ఉండి స్థిరపడాలని కోరిక. కానీ ఎలా, నేను ఉండగా వీలు కాదని అనుకున్నారు. వాళ్లకి అడ్డంకిగా మారాను. ఇంట్లో నేను లేకుండా పోతే కోడలు తన తల్లిని తెచ్చుకుని ఉంచుకోవడానికి మా అబ్బాయి కూడా అభ్యంతర పెట్టడు. పెద్ద దిక్కుగా ఉంటుందని సమాధానపడతాడు. కానీ నన్ను బయటకు ఎలా పంపాలి? నాకు వీడొక్కడే కొడుకు కదా. ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి నెట్టేయడానికి మా వియ్యపురాలు దుర్మార్గమైన పథకం కూతురికి చెప్పింది అని ఆగాడు మునుస్వామి. రామ్ ప్రభు ఆశ్చర్యంతో వింటున్నాడు. అంతే, కన్న తండ్రిని ఏ కొడుకైనా సరైన కారణం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేడుగా. అందుకని మా వియ్యపురాలు కూతురికిచ్చిన సలహా ఏమిటో తెలుసా? ఒక మంచి సమయం చూసి మామయ్యకు మదపిచ్చి ఎక్కిందండి. కూతురులాంటి నన్ను పట్టుకొని మానభంగం చెయ్యబోయాడు అని రాముకి ఏడుస్తూ చెప్పమంది అని చెప్పి మునుస్వామి తల వంచుకున్నాడు. కాలం స్తంభించినట్లయింది రామ్ ప్రభుకి. వింటుంటేనే జుగుప్సాకరంగా, పరమ అసహ్యంగా ఉంది. కడుపులో తిప్పినట్లయింది. ఇదంతా నీకెలా తెలిసింది? అడిగాడు. మా పని మనిషి అమాయకురాలు, కల్లాకపటం తెలియనిది. అది విని నాకు చెప్పింది. అయ్యగారు అబ్బాయి గారు లేనప్పుడు ఇంట్లో ఉండకండి, ఎందుకైనా మంచిది అని సలహా ఇచ్చింది. రామ్ ప్రభు మునిస్వామి భుజం తట్టి ఆప్యాయంగా నిమిరాడు. నాకు కోడలి ప్రవర్తనకు అర్థం అప్పుడు తెలిసింది. నిజంగా వాళ్ల పథకం అమలుపరిచి ఉంటే ఆ కుట్రకు బలయ్యి నేను ప్రాణాలతో జీవించగలనా? నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నాపై అటువంటి అపనింద వేసి కొడుకుతో నన్ను ఇంట్లోంచి గెంటివేసే దృశ్యము భయంకరంగా కనిపిస్తోందిరా. నా వేలితోనే నా కన్ను పొడవాలని ఎత్తులు వేశారా? భయంతో వణికిపోతున్నాన్రా. రాము లేనప్పుడు ఇంట్లో ఉండడం ఎంత ప్రమాదమో తెలిసాక ఎలా ఉండగలను? అందుకేరా దేశదిమ్మరిగా తిరుగుతున్నాను. అంతకంటే ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? ఏం చెయ్యాలో తోచడం లేదురా. మానవ సంబంధాలు దిగజారాయి అనడానికి మీ కోడలు వియ్యపురాలు దుష్టపథకము, పరాకాష్ట. నీ కోడలు చెప్పింది పచ్చి అబద్ధమని, అభాండాలని నువ్వెంత మొత్తుకున్నా ఆ సమయంలో ఎవ్వరూ నమ్మరు. మోసం మాటలే తొందరగా నమ్మేస్తారు జనము. వాళ్ళు పనిన కుట్ర ఆ దేవుడే పని మనిషి ద్వారా తెలిసేటట్లు చేశాడు. ఒక రకంగా అదృష్టవంతుడివే. లేకపోతే జీవితాంతం ఆ సంఘటన మాయని మచ్చలా మిగిలిపోయేది. బంధుమిత్రులంతా నిన్ను చీడపురుగులా చూసేవాళ్ళు, ఎంతగానో అసహ్యించుకునేవాళ్ళు. కన్న కూతురులాంటి కోడలపై కన్నేసి అత్యాచారం చెయ్యబోయారని ముఖాన ఉమ్మేసేవారు. చాలా ప్రమాదం నుంచి తప్పుకున్నావురా అన్నాడు రామ్ ప్రభు. మునిస్వామి తల వంచుకొని కూర్చుని ఉన్నాడు. అతని దుఃఖానికి అంతేలేదు. ఒరే, ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండద్దు. కారణాలు ఏవైనా అంతా ఇప్పుడు వృద్ధాశ్రమాలలో గడపడానికి వెళ్ళిపోతున్నారు. సిటీలో వందల కొద్ది ఆశ్రమాలు నడుస్తున్నాయి. మంచి ఆశ్రమం చూద్దాము. నిన్ను అందులో చేర్పించేదాకా నేను నీతోనే ఉంటాను. అక్కడ అంతా మన వయసువారు, మనకంటే పెద్దవారు ఉంటారు. ప్రశాంతంగా గడుస్తుంది. నువ్వు నీ అంతటా ఇల్లు వదిలితే నీ కోడలి సమస్య తీరుతుంది, పైగా సంతోషిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు ఇంటికెళ్ళి గడపొచ్చు. వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తుంటారు. నీ ఆఖరి మజిలీ అదే. ఇక నువ్వు వర్రీ కాకు, సంతోషంగా ఉండు అని స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు రామ్ ప్రభు. మునుస్వామి అలాగేనని తల ఊపాడు. కథ సమాప్తమండి. మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.